हेलो फ्रेंड्स, वेलकम टू चैनल टेक विद संदीप। टेक न्यूज़ नंबर 18 की स्वागतम। फर्स्ट न्यूज़ चेसी मोटो निंची मोटो जी 30 मोटो जी 10 स्मार्टफोन्लु यूरोप लो बजेट विभागमलो लांच अय्याई। ई रेंडु फोन्ललो वेनक वैपु नालुगु कैमरालु अंदिंचारु, इक मुंदु वैपु वाटर डॉप नॉच अंदिंचारु। वीटिलो वेनक वैपु फिंगर प्रिंट सेंसर नु कूडा अंदिंचारु। मोटो जी 30 लो क्वालकॉम स्नैपड्रैगन 662 प्रोसेसर नु अंदिंचारु। मोटो जी 10 लो क्वालकॉम स्नैपड्रैगन 460 प्रोसेसर नु अंदिंचारु। इक मोटो जी 30 धरनु 179.99 यूरोलु సుమారు 15,900 నిర్ణయించారు। పాస్టల్ స్కై ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు। మోటో జీ 10 ధర 149.99 యూరోలుగా సుమారు 13,300 నిర్ణయించారు। అరోరా గ్రే ఐరిడెసెంట్ పేర్ల రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది। యూరోపియన్ మార్కెట్ లో ఈ ఫోన్ సేల్ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది। ఈ ఫోన్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియలేదు। ఇందులో 6.5 అంగుళాల HD+ డిస్ప్లేను అందించారు। దీని రిఫ్రెష్ రేట్ 90 Hz గా ఉంది। 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ను ఇందులో అందించారు। దీని మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా పెంచుకునే అవకాశం కూడా ఉంది। మోటో జీ 30 లో వెనక వైపు 4 కెమెరాలు అందించారు। వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి। ఇక సెల్ఫీల విషయానికి వస్తే ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందించారు। ఇందులో బ్యాటరీ 5000 mAh గా ఉంది। నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లు మార్చి 4వ తేదీన గ్లోబల్ లాంచ్ కానున్నాయి। ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది। రెడ్మీ ఇండియా పేజీలో కూడా దీన్ని ప్రకటించారు, కాబట్టి మన దేశంలో కూడా అదే రోజు లాంచ్ కానుంది। ఇవి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 అప్డేటింగ్ సిస్టమ్ పై ఈ ఫోన్ పనిచేయనున్నాయి। రెడ్మీ నోట్ 10 ప్రో లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ను అందించనున్నట్లు తెలుస్తుంది। 50mAh బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు సమాచారం। రెడ్మీ నోట్ 10 లో 6GB ర్యామ్ వరకు, అలానే 64GB వరకు స్టోరేజ్ ఉండనున్నాయని తెలుస్తుంది। ఇక రెడ్మీ నోట్ 10 ప్రో లో 8GB ర్యామ్ వరకు, అలానే 128GB స్టోరేజ్ ఉండనున్నట్లు సమాచారం। రెడ్మీ నోట్ 10 ప్రాసెసర్ల గురించి వివరాలు ఇంతవరకు తెలియలేదు। నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన S9 స్మార్ట్ ఫోన్ ను మార్చి 6వ తేదీన చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది। దీని కెమెరా వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి। దీని వెనక వైపు డిజైన్ వివో S7 తరహాలోనే ఉండనుంది। వివో S9 లో వెనక వైపు 3 కెమెరాలు ఉండనున్నాయి। దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో కూడా ఆన్లైన్ లో చూడవచ్చు। దీని ప్రకారం ఇందులో ముందు వైపు 44 MP సెల్ఫీ కెమెరాతో పాటు మరో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండనుంది। ముందు వైపు కెమెరాలు నాచ్ లో ఉండనున్నాయి। వివో S7 లో కూడా ఇదే తరహా కెమెరాను అందించారు। ఈ మధ్య లాంచ్ అయిన మీడియాటెక్ డైమండ్ సిటీ 1100 5G ప్రాసెసర్ తో రానున్న మొదటి ఫోన్ వివో S9 కావడం విశేషం। మీడియాటెక్ డైమండ్ సిటీ 1200 తో పాటు ఈ ప్రాసెసర్ కూడా లాంచ్ అయింది। డైమండ్ సిటీ 1100 ప్రాసెసర్ లో ఆక్టా కోర్ CPU ఉండనుంది। ఇందులో 4 ARM కార్టెక్స్ A78 కోర్లు, 4 ARM కార్టెక్స్ A55 కోర్లు ఉన్నాయి। ఇందులో 6.4 అంగుళాల డిస్ప్లే ఉండనున్నట్లు సమాచారం। ముందు వైపు డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది, వీటిలో 44 MP లెన్స్, మరో వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి। వివో S7 లో కూడా ముందు వైపు 44 MP 8 MP సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలు అందించారు। ఇందులో 4000 mAh బ్యాటరీని అందించారు। ఇందులో 4000 mAh బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం। ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేయనుంది। నెక్స్ట్ వచ్చేసి పోకో నుంచి షామీ సబ్ బ్రాండ్ పోకో ఇటీవలే M3 అనే స్మార్ట్ ఫోన్ ను మన దేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసింది। ఈ ఫోన్ సేల్ మన దేశంలో ఫిబ్రవరి 16వ తేదీన జరిగింది। మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ లో ఈ సేల్ జరిగింది। ఈ స్మార్ట్ ఫోన్ లో వెనక వైపు 3 కెమెరాలను అందించారు। గత ఏడాది సెప్టెంబర్ లో లాంచ్ అయిన పోకో M2 కి తర్వాత వర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ అయింది। క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ పై పోకో M3 పనిచేయనుంది। ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి। వీటిలో 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 ఉండగా, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 గా ఉంది। కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు। ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డుల ద్వారా, EMI లావాదేవీల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ₹1000 తగ్గింపు లభిస్తుంది, కాబట్టి ఈ కార్డులతో కొనుగోలు చేస్తే 6GB ర్యామ్ 10,000 లోపే కొనుగోలు చేయవచ్చు। నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నుంచి చాలా మంది వాట్సాప్ కాల్స్ ని ఎలా రికార్డ్ చేయాలో తెలియదు అనమాట। దానికోసం కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే వాట్సాప్ కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు। ఇదేమి పెద్ద సీక్రెట్ కూడా కాదు। ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి ఉంటుంది। మరి వాట్సాప్ కాల్స్ ఎలా రికార్డ్ చేయొచ్చు తెలుసుకోండి। ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేస్తే చాలు। ప్లే స్టోర్ లో కాల్ రికార్డింగ్ యాప్స్ ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసిన తర్వాత వాట్సాప్ కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తుంది। రికార్డింగ్ ఆన్ చేస్తే వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ అవుతాయి, ఫోన్ లో స్టోర్ అవుతాయి। థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించే ముందు జాగ్రత్త। ప్లే స్టోర్ లో ఉపయోగపడే యాప్స్ తో పాటు యూజర్లకు
వాళ్లకు చిక్కులు తెచ్చే యాప్స్ కూడా ఉంటాయి. యూజర్లు డేటాను కాజేసే యాప్స్ ప్లే స్టోర్ లో వేలల్లో ఉన్నాయి. అందుకే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసే ముందు ఒకసారి రేటింగ్స్ రివ్యూస్ చదవటం మంచిది. ఇక ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్ బుక్ కి కనెక్ట్ చేసి క్విక్ టైమ్ పైన క్లిక్ చేస్తే చాలు, ఆడియో రికార్డ్ అవుతుంది. వాట్సాప్ కాల్ చేసే ముందు క్విక్ టైమ్ లో రికార్డ్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయొచ్చు. వాట్సాప్ లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేదన్న కారణంతో మోసగాళ్లు అమ్మాయిలను వేధించేవాళ్లు. వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం ద్వారా వారికి చెక్ పెట్టవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.